యాక్షన్. క్యారెక్టర్ డిసైడ్ చేస్తావు అంటే హీరోయిన్ గానా? సిగ్గుపడి పడుతుంది పిల్ల, కొంచెం ఆపుగా మా పెళ్ళిళ్ళు కూడా ఉంచుకో. అయితే ఇప్పుడు చాలా చాలా థ్యాంక్స్ అమ్మ, ఒక్కదాని అందం అని అందరు మందం మందం అంటున్నారు. పక్కెళ్ళి నవ్వుకోవాలా? ఎందుకమ్మా అలాగ అంటావు? అలాగే ఇప్పుడు సినిమాలు చేస్తావు, సీరియల్ అయితే చేయవు. అంటే ఛాన్సెస్ చేస్తావు? ఇటు పట్టాసాను అయిపోయింది కానీ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ సినిమా సినిమాలు సీరియల్ సీరియల్ చేస్తావు. ఇప్పుడు ఎవరో పొరపాటున వచ్చి అమ్మాయి నువ్వంటే నీ స్కిట్లు నువ్వు అంటే చాలా ఇష్టము నేను లవ్ చేస్తున్నాను అని అంటే ఒప్పుకుంటావా? అవునా? పొరపాటు కాక నిజంగా వచ్చి నీ అభిమాని వేరే కోసుకుంటాను పేక్ కోసుకుంటాను నువ్వంటే ఏంటి అది అని వచ్చి అడిగితే ఏం చేస్తావు? ప్రపోజ్ చేసి ఏడ్ చేస్తావు? బట్ లైఫ్ లో మనకంటూ మమ్మీ డాడీ వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే మనం కూడా అదే క్యాస్ట్ లో ఉండాలి కాబట్టి ఆ క్యాస్ట్ వాళ్ళు వస్తే మమ్మీ డాడీని అడుగుమంట. సో అప్పుడు ఇంకా వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళకి నచ్చితే నాకు నచ్చినట్టు. సరే, నిన్న ఒకటి ఒక ప్రశ్న అడుగుతాను, సూటికి చెప్పు. ఇప్పుడు చాలా మంది సరదాగా అడిగినాను, ఇందులో ఒకటి మాత్రం సీరియస్ గా అడుగుతాను. దానికి ఒక నిమిషం, నేను భయపడాలి. క్యాస్టింగ్ కోచ్ అంటే ఏంటి? చూసినారా అండి గొంట ఏమన్నా దీన్ని బాగా గుండి చేసేది గొంటకి. కాస్టింగ్ కోచ్ అండి, తెలియదే గుంట శ్రీరెడ్డి చేసిన పని ఉన్నదా ఆవిడ, దాని గురించి నీ అభిప్రాయం చెప్పు. అలా చెయ్యొచ్చా శ్రీరెడ్డి, అది నిజమా కాదా చెప్పే. అంటే ప్రతి ఒక్క ఆడపిల్ల పడుతున్న బాధ అంటారు కదా, ప్రతి ఒక్క ఆడపిల్ల కాస్టింగ్ కోచ్ లో బాధపడుతున్నది అంటారు కదా. నువ్వు ఒక ఆడపిల్లవే, నీకు ఇలాంటి ఇటువంటి సందర్భం ఎప్పుడైనా ఎదురైందా? ఎవరన్నా నీతో ఇలాంటి విషయాలు గురించి నీకు చెప్పారా, అడిగారా? అంటే అది కమిట్మెంట్ లాంటివి కానీ, నీకు ఈ అవకాశం ఇస్తాం కమిట్మెంట్ ఇయ్యూ సినిమాల్లో, ఈ అవకాశం ఇస్తాం అది అని అడిగినారా? నిజంగా ఇప్పుడు అప్పుడు శ్రీరెడ్డి ఆమె చేసింది అది నిజమే కరెక్టేనా నీ ఉద్దేశంలో? అంటే అది తనకు తెలియాలి, ఎందుకంటే బాధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కదా. సో తను ఎంత బాధ అనుభవించిందో మనకు తెలియదు, పైన చేసిన విషయాలన్నీ మనకు తెలుసు, తన మనసులో మనకు తెలియదు కదా. బాధపడతారు మనం ఎలా అంటాం? అవునా, మా నాన్న ఏమంటున్నా ఇప్పుడు? ఒక శ్రీరెడ్డి అన్న ముందు నానే అంటున్నానా? నాను నాను అంటున్నాను. ఇంకో మాట జాగ్రత్త, నువ్వు కూడా జాగ్రత్త. ఏటి ఏళ్ళు చూపిస్తావు గుంట? ఇప్పుడు ఎవరన్నా సరే కానీ ఒక ఆడపిల్ల కానీ మగవాళ్ళు కానీ ఒక కమిట్మెంట్ అని అడుగుతారు. ఇప్పుడు మారిని ఒక ఆడపిల్లని అడిగినారు, ఇష్టం ఉంటే లేకపోతే లేదు, నువ్వు నడు రోడ్లో వచ్చి అలాగే బట్టలు ఇప్పాల చేయడం వల్ల సమాజానికి ఏమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు అని నేను అడిగినా, దానికి నువ్వేమంటావు అని అంటున్నావు. అంటే తను డేరుగుంది కదా, ఇప్పుడు ఇప్పుడు ఆమెను కాకుండా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఇండస్ట్రీలో, చాలా మందికి అలాంటివి జరిగినాయి. ఎందుకు రాలేదు వాళ్ళందరూ? ఎందుకు రాలేదు అని వాళ్ళకి అవకాశం కావాలి, వాళ్ళు స్క్రీన్ లో కనిపించాలి. సో వాళ్ళు ఫోకస్ చేసింది మొత్తం ఇండస్ట్రీ పైనే, ఇవన్నీ లేట్ తీసుకున్నారు. వాళ్ళు చేయలేని పని ఈ మొక్క ఆమె చేసింది.